ఈ రోజు రాజకీయాల్లో కార్యకర్తలు చాలా ముఖ్యం చాలా అవసరం నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి లేదంటే ప్రజలకు పార్టీకి మధ్య వారధులుగా పనిచేసే వ్యక్తులు కార్యకర్తలు అలాంటి కార్యకర్తలు ఫిజికల్ గా ఎంతవరకు పని చేస్తారో వారితో సమానంగా ఐటిడిపి ఒక ఫోన్ ద్వారా మీరు పని చేసే పరిస్థితి వస్తుంది అది మీకు వారికి ఉండే తేడా కూడా అంటే ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ట్రెండ్స్ మారుతున్నాయి టెక్నాలజీలు మారుతున్నాయి ప్రజలకు కంటెంట్ గాని మన సిద్ధాంతాలు గాని చేరవేసే విధానాలు మారుతున్నాయి ఈ రోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంత ఫాస్ట్ గా మన సమాచారాన్ని చివరలో ఉండే వ్యక్తికి తెలియజేయగల్తామో వాళ్ళే విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తులో కూడా ఈ విషయంలో మీకు అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది మన నేను రాజమండ్రిలో ఏదైతే ఎలక్షన్ మానిఫెస్టో మొదటి విడత అనౌన్స్ చేశాను నాలుగు రోజుల్లో నేను చూస్తే రాష్ట్రం మొత్తం మన మానిఫెస్టో టక్కర్లు కొట్టి కడాన ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి జిందాబాద్ పెట్టే పరి కొట్టే పరిస్థితికి వచ్చారంటే అది టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత నేను మొన్న రిపోర్ట్ తెప్పించాను తెప్పిస్తే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్కరిలో కూడా నాకు ఏం వస్తుంది ఈ మేనిఫెస్టో వల్ల నేను ఎట్లా పడతానని మనకంటే ముందుగా వాళ్ళే మాట్లాడే పరిస్థితి వచ్చారు ఒక మహా ఏదైతే మనం పెట్టినటువంటి మహాశక్తి మహిళల కోసం ఇచ్చిన నాలుగు ప్రోగ్రామ్స్ మీరు చూస్తే ఒక పక్కన ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉండే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇద్దరున్న వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితిలో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చే పరిస్థితి మనం అనౌన్స్ చేశాము